సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలియకుండానే మన యొక్క మొబైల్లో ఒక స్పైవేర్ వచ్చేసి ఆటోమేటిక్గా సిస్టమ్ అప్డేట్ పేరుతో వచ్చి ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ని ఆటోమేటిక్గా హ్యాక్ చేసి పడేస్తుంది అనమాట. ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారో వెంటనే నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వకపోతే ఎప్పుడైనా సరే ఇన్బిల్డ్ మీకు సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఆటోమేటిక్గా లీక్ కావడం జరుగుతుంది అనమాట. అది వాట్సాప్కి సంబంధించింది కావచ్చు, లేదా మీకు సంబంధించిన బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అందు గురించే ఏ మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అనేది చేయండి. ఎందుకంటే చాలా మంది మొబైల్స్ ఇప్పటి వరకే హ్యాక్ అయినాయి. అందు గురించే ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఫ్రెండ్స్, అయితే చూడండి, మనకు తెలియకుండానే సిస్టమ్ అప్డేట్ పేరుతో ఒక మాల్వేర్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్లోకి చొచ్చుకొస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఒకసారి చూడండి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మన యొక్క సిస్టమ్ లో ఉన్నటువంటి సిస్టమ్ అప్డేటే అనుకోవాలి ఎవరైనా చూస్తే, కానీ ఇది సిస్టమ్ అప్డేట్ కాదనమాట. సిస్టమ్ అప్డేట్ పేరుతో మనకు జింపీరియం జీ ల్యాబ్స్ అనే సాఫ్ట్వేర్ వచ్చేసి ఆటోమేటిక్గా మాల్వేర్ మనకు తెలియకుండానే మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. అందుగురించే మనకు సంబంధించిన బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, వాట్సాప్ డీటెయిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి లీక్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ యొక్క మొబైల్లో ఏదైనా అప్డేట్ వచ్చిందండి సిస్టమ్ అప్డేట్ అంటే, సింపుల్గా ముందుగా మీ యొక్క మొబైల్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి మీ యొక్క మొబైల్ అప్డేట్లో ఉందో లేదో మీరు ఇక్కడ నుంచి మాత్రమే చెక్ చేసుకోండి. లేదనుకుంటే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ప్రతి ఒక్క డేటా లీక్ అవుతుంది. మీరు పర్సనల్గా మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రమే మీరు మీ యొక్క మొబైల్ని అప్డేట్ చేసుకోండి. తప్ప మీరు ఎక్కడి నుంచైనా ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు, ఎక్కడి నుంచైనా మీరు అప్డేట్ అనేది చేసుకోకండి. మీకు స్క్రీన్ పైన నుంచి రాగానే మనం ఆటోమేటిక్గా క్లిక్ చేసి పడేస్తాం. అలా మీరు ఎప్పటికీ చేయకండి. ఈ జింపీరియం జీ ల్యాబ్స్ అనేది సంస్థ అనేది దీన్ని కనుగొందనమాట. ఈ ఇలాంటి మాల్వేర్ మన యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో చొచ్చుకొని మనకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా లీక్ చేస్తుందనే ఉద్దేశంతో ఈ న్యూస్ అయితే ప్రజెంట్ వైరల్ అవుతుందన్నమాట. ఇంక్లూడింగ్ మనకు సంబంధించిన యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ ఉంటాయని చూడండి, దాన్ని ఆటోమేటిక్గా అది క్యాచ్ చేసుకుని మనము మొబైల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది చాలా ఈజీగా వాళ్ళు లాగేస్తున్నారు అన్నమాట. మీరు చూడండి, అది కూడా సిస్టమ్ అప్డేట్ పేరుతోనే ఉంటుంది. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే, ముందుగా దాన్ని మీరు క్లిక్ చేయకుండా మీ యొక్క డిఫాల్ట్గా మొబైల్లో ఉన్నటువంటి అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఏదైనా అప్డేట్ ఉందే ముందు అక్కడి నుంచి అప్డేట్ చేసుకోండి. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ అనేది చేయకండి. ఏదైనా యాప్స్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఏదైనా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చేసుకోండి. తప్ప వేరే ప్లేస్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకున్నా మీకు పైనుంచి పుష్ నోటిఫికేషన్ వచ్చి దాంట్లో క్లిక్ చేసిన ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ అయితే ఈజీ హ్యాక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.